కొంతకాలం క్రితం వరకు ఆ నియోజకవర్గాన్ని ఓ సామ్రాజ్యంగా మలుచుకున్న వైసీపీ నేతలకు ఇప్పుడు పలకరించే దిక్కు కూడా కరువైపోయింది. ఫ్యాన్ పార్టీ పవర్లో ఉండగా అరాచకాలతో చెలరేగిపోయారు. ఆ స్థానంలో అడుగు పెట్టడానికి ఇబ్బంది పడ్డ టీడీపీ నేతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జనం కూడా 15 ఏళ్ల తర్వాత తమకు స్వేచ్ఛ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏదా నియోజకవర్గం, ఏంటక్కడ పరిస్థితి? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు జిల్లా బాచర్ల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. ఫ్యాక్షన్ పాలిటిక్స్ నేపథ్యమే ఇందుకు కారణం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2012 బైపోల్, 2014, 2019లో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అటు కాంగ్రెస్లో ఉన్నా, ఇటు వైసీపీలో కొనసాగినా పిన్నెల్లి సోదరుల అరాచకాలు హద్దులేదు. మాచర్లను మాఫియా సామ్రాజ్యంగా మలుచుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దాదాగిరి దందాగిరి చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. తాము చెప్పిందే శాసనం అన్నట్టుగా వ్యవహరించారు. చివరకు మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా పలు రకాల కేసుల్లో ఇరికించారు. చివరకు వైసీపీ మినహా ఏ పార్టీ కార్యకర్తలు కూడా ధైర్యంగా రోడ్డు మీదకు వచ్చే సాహసం చేయలేని భయానక పరిస్థితిని సృష్టించారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలు నామినేషన్లు వేయకుండా దాడులకు తెగబడ్డారు. సీన్ కట్ చేస్తే మాచర్ల నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి అంతా రివర్స్ అయింది. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈవీఎం విధ్వంసంతో పాటు కారంపూడి సీఐపై హత్యాయత్నం కేసుల్లో చిక్కుకున్నారు. అరెస్ట్ అయి నెల్లూరు జైల్లో ఉంటున్నారు. పిన్నెల్లిని పరామర్శించేందుకు కూడా ఎవరూ వెళ్లటం లేదు. ఆ మధ్య వైసీపీ అధినేత జగన్ వెళ్లి పరామర్శించి వచ్చారు. రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పోలింగ్ తర్వాత మాచర్ల నుంచి పరారయ్యారు. ఎక్కడ ఉన్నాడో కూడా జాడ తెలియని పరిస్థితి. బయటకొస్తే అరెస్టు చేస్తారన్న భయంతో రహస్య స్థావరాల్లో తలదాచుకుంటున్నారు. అజ్ఞాతవాసిగా ఎంతకాలం ఉంటారో అనే చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్ల నుంచి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గెలవటంతో ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. పిన్నెల్లి సోదరుల కబంధ హస్తాల నుంచి బయటపడటంతో స్వాతంత్రం వచ్చినట్టు భావిస్తున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. జనం కూడా జూలకంటికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇంతకాలానికి తమ మొర ఆలకించే ఎమ్మెల్యే వచ్చారని అంటున్నారు. ఇదే సమయంలో జైల్లో ఉన్న తనను కనీసం పలకరించే నాథులేరని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మదన పడుతున్నారట. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవటం అంటే ఇదేనేమో అనే చర్చ మాచర్ల నియోజకవర్గంలో సాగుతోంది.